నందు ప్రియమైన దేవునివర్లారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రండి, ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. గ్లోరీ హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమామయ, కనికరములు గల ప్రభువా, మీకు వందనాలు. వాక్యం నీదై ఉన్నది దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినడానికి నాయన దేవానికి స్తోత్రములు, వందనాలు, వందనాలు నాయన. దేవా, వేచి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. నీ శక్తి కలిగిన వాక్కుల చేత ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ఆత్మాభిషేకముతో నింపండి. దేవా, నీకే వందనాలు. మాతో మీరుండి సమస్తాన్ని మీరు దేవా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించమని ఆత్మదేవా నీ సన్నిధిలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం దేవా. నీకే వందనాలు దేవా. శక్తి కలిగిన నీ వాక్కులతో దేవర్రాసి గ్లోరీ కబార హాదర ప్రభువానికి వందనాలు. ప్రతి బిడ్డను ధైర్యపరిచి, బలపరిచి, క్రమపరిచి దేవా, దేవా నీ ఆజ్ఞల అనుసారంగా నీ మార్గాల్లో నడిచే వారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు శక్తి కలిగి నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొక్కసారి. అంతేకాకుండా ఈ యొక్క నూతన సంవత్సరంలో 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ ఈ రీతిగా శుభాలు తెలుపుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మన ధ్యాన అంశము కీర్తనలు 95 కీర్తన 10 వచనాన్ని మనం చదువుకుందాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. ఇక్కడ 95 కీర్తనలో భక్తుడు రాస్తూ అంటున్నాడు, మొదటిగా రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము అని ప్రారంభించి మాట్లాడుతూ వచ్చిన విధానంలో 10 వచనంలోకి వచ్చేటప్పటికి 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని. వారు ఈ ఇస్రాయేల్ ప్రజలను ప్రభు అయిన దేవుడు నడిపిస్తున్న కాలములో వారు ప్రభుని ప్రతి పరిస్థితుల్లో కూడా ఇసికించడం జరిగింది, విసిగిస్తూ ఉన్నారు. ఆ విసుగుదలలో దేవుడే చాలా బాధతో వాపోతూ మాట్లాడుతూ చెప్తున్న విషయం, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకోలేదని అనుకుంటుని అంటున్నారు. ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు రమారమి 680,000 మంది కేవలం నడుస్తూ నడవగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తులు, ఇంకా ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, నడవలేని వారు, చిన్నపిల్లలతో సహా ఇంకా చాలామంది ఉన్నారు. 700,000 దాకా ఉంటారు, 600,000 దాకా ఉంటారు. ఇలా ఇంతమంది జనాంగముతో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు చెప్పి వారిని నడిపిస్తున్న విధానంలో వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి బాధ పెట్టారు, దేవుని మీద ఇసుక్కున్నారు, దేవుణ్ణి అవమానకరంగా నిందించారు. ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తూనే దేవుని విషయంలో భయం లేకుండా నడుచుకున్నారు. ఆ యొక్క సర్వశక్తిమంతుణ్ణే చాలా విసికించేశారు ఈ ప్రజలు. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ నా ప్రజలు, ఈ ప్రజలు నా మార్గాలను తెలుసుకోలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే కనుక అనేకులు దేవుని మార్గాన్ని తెలియక ఏటు పడితే అటు వెళ్ళి వారి యొక్క జీవితాన్ని నష్టకరంగాను శాపగ్రస్తంగాను మార్చుకున్నారు. మరికొందరైతే వారు మార్గాల్లో వెళుతూ కూడా తప్పిపోయి చెడిపోయిన వారు మరికొంతమందిగా మనకు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అయితే ఇంతకీ ఇలా ప్రజలందరూ తప్పిపోవటం, తొలగిపోవటానికి, మార్గాలను తెలుసుకోలేకపోవటానికి కారణం ఏంటి? అయితే ఈ మార్గాలు కనుక దేవుడు మన జీవితాల్లో ఉంచిన తన యొక్క ఉద్దేశానుసారమైన మార్గాలు కనుక మనం తెలుసుకోగలిగితే దాని వలన మనం ఏం సంపాదించగలుగుతాం, దాని వలన మనకు ఎటువంటి లాభాలు
ఏ విధంగా మనం దీవించబడతాము అనేది కూడా బైబిల్ గ్రంథం చాలా 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 చక్కగా చెప్తూ ఉంది. కాబట్టి దేవుడు మన కోసం ఉన్నతమైన మార్గాలను ఏర్పరచున్నాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవని, మన ఆలోచనలు తలంపుల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఆకాశమంత ఉన్నతమైనవి అని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రజలు అనేకులు విశ్వసించలేక ఆ విశ్వాసములో నుండి తొలగిపోయి అవిశ్వాసులై దేవుని యొక్క మార్గాల్లో నుండి తొలగిపోయారు, దేవుని యొక్క మార్గాల్లో నుండి చెడిపోయారు, దేవుని యొక్క మార్గాల్లో నుండి తొలగిపోయి శాపగ్రస్తులుగా మారిపోయారు. అయితే ఈ 2022 సంవత్సరంలో మన జీవితాలు ఏ విధంగానూ చెడిపోయే విధానంలో, నష్టపోయే విధానంలో, శాపగ్రస్తానికి వెళ్ళే విధానంలో మన మార్గాలు ఉండకుండా ఈ యొక్క నూతన సంవత్సరంలో మన మార్గాలు దైవ చిత్తానుసారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. దేవునికి వందనాలు. దేవదేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు. అయితే ఆయన మన జీవితాల్లో ఉంచిన మార్గాలు చాలా ఉన్నతమైనవి, అట్టి మార్గాల్లో మీరు నడుచుకోవాలి అంటున్నారు. ఇక్కడ ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఈ రమారమి 40 సంవత్సరాలు క్రీస్తుతో పాటు జర్నీ చేశారు. యేసయ్య దేవదేవునితో పాటు జర్నీ చేశారు. ప్రతి పరిస్థితుల్లో నేనున్నాను అంటూ వారికి ఆకలేసినప్పుడు ఆకలిని తీర్చాడు, దాహం వేసినప్పుడు దప్పిక తీర్చాడు. వారిని చాలా చక్కటి మార్గంలో వాళ్ళు నడిపించారు. అయినా కానీ వారిలో ఉన్న మూఢత్వం పోలేదు, వారిలో ఉన్న విసుగుదల పోలేదు. ఎందుకు అంటే వారందరూ కూడా దేవుని సరైన రీతిలో విశ్వసించలేదు, దేవుని మార్గాలు వారు తెలుసుకోలేకపోయారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవాలని మనందరికీ కూడా ఆశ ఉంటుంది కదండి. దేవుని యొక్క మార్గం మనకు తెలిస్తే కనుక ఆ మార్గంలో నేనును చాలా చక్కగా వెళ్తాను అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు, ఆలోచిస్తారు, ఆ మార్గాల్లో వెళ్ళాలని వారు హృదయాన్ని స్థిరపరచుకుంటారు. కాబట్టి దేవుని యొక్క మార్గాలు కోసం అనేకులు వెతుకుతున్న దినాలు కూడా ఈ రోజుల్లో. అయితే దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, ఎందుకు అనేకులు ఆ మార్గాలలో నుండి తప్పిపోతున్నారు, ఎందుకు అనేకులు దేవుని యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నారు, ప్రారంభిస్తున్నారు కానీ ఆ మార్గంలోంచి తొలగిపోతున్నారు, దానికి కారణం ఏంటి అంటే అనేకమైన కారణాలు బైబిల్ గ్రంథం చాలా చూటిగా చక్కగా చెప్పగలుగుతుంది. అయితే ఈ యొక్క దేవుని యొక్క మార్గాలు, దేవుడట తన బిడ్డల కొరకు మార్గాలను సముద్రంలో వేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాకుండా దేవుడు ఆయన యొక్క మార్గాలను అరణ్యంలో వేశాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఇంకా దేవుని యొక్క మార్గము ఇరుకైన మార్గం అని చెప్పబడుతూ ఉంది. దేవుని యొక్క మార్గము లోయల గుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, దేవుని యొక్క మార్గము ఆ ముళ్ళ బాటగా ఉంటుంది. అయితే వాటిని దూరంగా అతి సమీపముగా దగ్గరగా చూసినప్పుడు ప్రతి బిడ్డ కూడా చాలా బెంబేలు పడిపోయి భయపడిపోయి విశ్వాసంలో నుండి తొలగిపోయి అనేకులు దేవుని మార్గాల నుండి తొలగిపోతున్నారు. లోకాశల నుంచి, శ్రమల నుండి, కష్టాల్లో అనేకమైన పరిస్థితులు వారిని మార్గాన్ని తప్పిస్తూ ఉన్నాయి. వారు విశ్వాసములో నుండి తొలగిపోవటాన్ని బట్టి, ఎవరైతే విశ్వాసంతో, యథార్థతతో, నీతితో, భక్తితో నడుచుకుంటే వారు దేవుని మార్గాన్ని చాలా చక్కగా అనుసరించేవారుగా ఉంటారు అని దేవుని యొక్క మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. అయితే మన ముందు అనేకమైన మార్గాలు జీవగ్రంథంలో చెప్పబడుతుంది. నీతి మార్గమని, సత్య మార్గమని, యుక్త మార్గమని, అరణ్య మార్గమని, సముద్ర మార్గమని, ఇలాంటి అనేకమైన మార్గాలు మన ముందున్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గంలో మాత్రమే వెళ్ళినప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయితే ఈ వీరు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోకపోవటాన్ని బట్టి వచ్చే ప్రతి పరిస్థితిని బట్టి భయపడిపోయారు, ఆందోళనకు చెందారు, విశ్వాసంలో నుంచి తొలగిపోయారు, అపవాదికి అవకాశాన్ని ఇచ్చారు. అదే దేవుని యొక్క మార్గం ఇదే అని తెలుసుకోగలిగితే కనుక అట్టి వారు బహుధైర్యంగా దేవదేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి నాతో ఉంది, మాతో ఉందని గొప్ప ధైర్యంతో వారు ముందుకు కొనసాగిపోయేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే మోషే కూడా వారి యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎర్ర సముద్రం అడ్డు రాగానే అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా అంటూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడండి, మోషే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు,
ఎందుకు నిలబడి ఉన్నావు, సాగిపో అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన దేవ అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీతో చెప్పుము. 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలెను, ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవాలంటే దేవునికి మొరపెట్టాలి. సమస్యలో ఆ సమస్య ఎదురైనప్పుడు, ప్రభువాని మోషే మొరపెట్టినప్పుడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు భయపడుతూ ఉన్నావు, సాగిపుండి అని చెప్తూ నీ కర్రను సముద్రం వైపు చూపించు, అది పాయలయ్యేటట్లుగా ఆజ్ఞాపించు అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే కూడా తన సాక్షార్థంగా అంటాడు, దేవా నీ మార్గాలను నాకు బయలుపరచు, దేవా నీ మార్గాలను నాకు బోధించు, నీ మార్గాలను తెలుసుకునే భాగ్యము నాకు ఇవ్వు అని మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. హల్లెలూయా. అలాగనే దావీదు కూడా, దేవా నీ మార్గాలను నాకు బోధించమని యొక్క భక్తుడైన దావీదు కూడా మొరపెట్టాడు. కాబట్టి వారిరువురు కూడా దేవుని యొక్క మార్గాల గురించి చాలా స్పష్టంగా, సుస్పష్టంగా జీవగ్రంథం చాలా చక్కగా చెప్తూ ఉంది. వారి విధానం, వారు అనుభవించిన అనుభవాల నుండి దేవుని యొక్క మార్గాలను ఏ విధంగా వాళ్ళు కనుగొనగలిగారు, దేవుని యొక్క మార్గంలో చింత భయము ఆందోళన లేకుండా వారు ఏ విధంగా ముందుకు కొనసాగిపోయారు అనేది కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చూస్తే కనుక, అక్కడ యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపము, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా. ఆయన కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఎవరికి పడితే వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకోవాలి, మా భవిష్యత్తు ఏంటో మేము తెలుసుకోవాలి, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏ యొక్క ఇంజనీరింగ్ చేయాలా, లేదంటే డిగ్రీ చేయాలా, లేదా డాక్టరా లాయరా, అనేకమైన ఆలోచనలతో సతమతమైపోయి ఏ బ్రాంచ్కి వెళ్ళాలి నేను అని యవనస్తులు భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అలాగనే పెద్దవాళ్ళు పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో సంభవించే ప్రతి పరిస్థితిని ఎలా డీల్ చేయాలి, ఏ విధంగా ఈ సమస్యలోంచి దాటిపోవాలో తెలియక అయోమయంలో పడుతూ ఉంటారు. అయితే ఎవరైనా మీకు ఎటువంటి సమస్య ఎదురైనా దానికి సొల్యూషన్ ఇవ్వగలిగినది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము గనక మీ ఎద్దకు వస్తే, ఆ వాక్యం మీ ముందుకు వస్తే, ఆ వాక్యమే మీకు మార్గాన్ని బయలుపరుస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు ఏమనంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి కోరుకోవలసిన మార్గం ఏదో దేవుడు వారికి బోధిస్తాడట. మనం అబ్రహాముని, లోతుని చూసినప్పుడు లోతు తాను కోరుకున్న మార్గం చూడటానికి అది పచ్చగాను చాలా ఆహ్లాదకరంగా కనిపించింది, అది యెహోవా తోటగా కనబడిందట లోతుకి. కానీ నిజానికి అది పాపముతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది, అది మొత్తం ఆ యొక్క సుధమ గుమారాలు కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయాన్ని లోతు గుర్తించలేకపోయాడు, లోతు గమనించలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఆయనక లేకపోవటాన్ని బట్టి తాను ఏ మార్గాన్ని కోరుకోవాలో తనకు అర్థం కాలేదు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గాన్ని అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కీర్తన గ్రంథంలోనే, దేవుడు నీ కోసం ఏ మార్గాన్ని అయితే అనుసరించమని చెప్పి ఉన్నాడో ఆ మార్గంలో మీరు చాలా చక్కగా కనుక వెళ్ళిపోతే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని ఇక
కీర్తనకారుడు మరలా చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మార్గంలో మనం నడిచిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనతో మనకి తోడుగా వస్తుందని కీర్తనలు 50:23 వచనాన్ని కూడా మనం చూసినప్పుడు స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరుచుకొనును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. దేవుని యొక్క మార్గాన్ని మనం సిద్ధపరచుకోవాలి అంటే దేవుని మనం స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఎప్పుడైతే దేవునికి స్తుతి అర్పణ బలి యాగాన్ని చేస్తామో, దేవుని మహిమపరుస్తామో, అప్పుడు మన మార్గాలను దేవుడు సిద్ధపరుస్తాడట, సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనందరం దేవుని ఏమడగాలి, అయ్యా నా మార్గాలను సిద్ధపరచండి తండ్రి అని మనం దేవుని సన్నిధిలో ఈ 2022 సంవత్సరంలో మనం అడుగుదాం, ప్రభువా ఏ మార్గం గుండా మేము వెళ్ళాలి, ఏ సమస్యల్లో మేము నీ మార్గాన్ని తప్పిపోతామేమో, అలా తప్పిపోకుండా నీ మార్గం ఏదో మేము గుర్తెరిగి నీ మార్గాన్ని మేము అనుసరించేలాగున నీ మార్గాన్ని నువ్వు మా కొరకు సిద్ధపరచు తండ్రి అని ఇక్కడ దావీదు మొరపెట్టాడు. దావీదు జీవితంలో ఎన్నెన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అనేక విషయాల్లో దావీదు భయపడుతూ ఆందోళన పడుతూ ఇదేమిటి, నేను దేవునికి వ్యతిరేకంగా అయినా వెళుతున్నానా, దేవుని నీతిని అనుసరించలేకపోతున్నానా, దేవుని యొక్క మార్గంలోనే నేను వెళుతున్నానా అని అనేక సారులు దావీదుకు ఆలోచన వచ్చినప్పుడు, బాధపడినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దేవుడిని వెళుతున్న మార్గం కరెక్టే అన్నట్లుగా దేవుడు దావీదును ధైర్యపరిచి బలపరిచి నడిపించాడు. అలాంటి పరిస్థితుల్లో నమ్ముకున్న వారే, ప్రేమించిన వారే అన్యాయస్తులుగా మారినప్పటికీ, ప్రాణం తీసేవారుగా మారిపోయినప్పటికీ కూడా దావీదు ఒక్కటే నేను దేవుని మార్గంలో వెళుతున్నానని బహుధైర్యంగా ప్రతి సమస్యను జయించుకుంటూ విజయంతో ముందుకు వెళ్ళాడు దావీదు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రతిసారి కూడా, ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా నీ మార్గంలో చక్కగా పోయేలాగున నాకు నీ కృప అనుగ్రహించయ్యా, అయ్యా నా కొరకు నీ యొక్క మార్గాన్ని నా కొరకు సిద్ధపరచయ్యా, నేను కుడికి కానీ ఎడమకు కానీ ఏ విధానంలో కూడా తొలగిపోకుండా నీ తిన్నని చక్కని మార్గంలో నేను వెళ్ళేలాగున నాకు సహాయం చేయి ప్రభువా అని మనం దేవుణ్ణి అడగాల్సిన అవసరత ఉంది అనేసి దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా దానియేలు గ్రంథంలోని కూడా చూస్తే దానియేలు కూడా ఒక మాట అంటున్నాడు. 5:23 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆ రాజుతో దానియేలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనేమో, ఇనుము ఇత్తడి కలిసిన కట్లతో 7 కాలములు గడుచు వరకు పొలంలోని పచ్చికలో, ఇక్కడ దానియేలు చెప్తూ ఉంటాడు, నీ ప్రాణమును నీ మార్గములు ఎవని వశములో ఉన్నావో అట్టి దేవునికి నువ్వు భయపడకుండా నడుచుకుంటేవి, కాబట్టి యెహోవా దేవుని యొక్క తీర్పు నీ మీదకు వచ్చింది అని దానియేలు ఆ యొక్క బెల్సెజర్తో చెప్తాడన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని వర్లారా, మనందరము కూడా దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకునే వారిగా ఆ మార్గంలో చాలా చక్కగా సాగిపోయేలాగున దేవుని సన్నిధిలో విశ్వాసంని అడిగి పొందుకుంటూ ఆ విశ్వాసం అనే బలము చేత మనం ముందుకు కొనసాగినప్పుడు మన ముందున్న ప్రతి సముద్రమైనా, నదులైనా, యొక్క అరణ్య మార్గమైనా మనకి సరళం చేయబడుతుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. అంతేకాకుండా ఆది కాండంలో 32వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ యాకోబు భక్తుడు కూడా తన మార్గంలో వెళుతూ ఉన్నాడు, తన మార్గములో వెళుతున్నాడు. అంటే ఎవరైతే దేవుని అనుసరించి నీతితో భక్తితో వెళ్తారో అదే దేవుని యొక్క మార్గమని దేవుని యొక్క వాక్యము చాలా చెప్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 8:9 కృప వార్తను మార్గాలను తెలియజేయును అనేసి, యుక్త మార్గం అనేది ఉంది, యథార్థమైన మార్గం ఉంది, జీవ మార్గం ఉంది, రమ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇలాంటి దేవుని చిత్తానుసారమైన మార్గాల్లో మనం వెళ్ళినప్పుడే మనం చాలా దీవెనకరంగా వర్ధిల్లుతాం. అయితే ఇలాంటి మార్గాల్లో, దేవుని యొక్క మార్గంలో ఎవరు సాగి వెళ్ళారు అనేది కనుక చూస్తే, మొదటిగా ఆది కాండంలో
32వ అధ్యాయంలో యాకోబు తన జీవితంలో తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి తన యొక్క మామగారింటికి వెళుతున్న పరిస్థితుల్లో దేవుడు ఆ యొక్క యాకోబుని దర్శించాడు, మాట్లాడాడు. మాట్లాడిన తరువాత మరలా నేను నిన్ను ఆశ్రయించి గొప్ప జనముగా మార్చి నిన్ను తోడుకుని వచ్చేదనని దేవుడు ఆ యొక్క యాకోబుకి బయలుపరచకపోయినా యాకోబు కోరుకున్నాడు, నేను మంచిగా ఉండి సంతోషంతో ఆశీర్వాదంతో తిరిగి కనుక నేను వస్తే ఈ యొక్క రాయి దేవుని మందిరం అవుతుందని ఆ రాయిని పాతి నూనె పోశాడు యాకోబు. అయితే తన కష్టకాలంలో దేవుడు యాకోబుతో మాట్లాడతాడు, నేను నీ బేతేలు దేవుని అని మాట్లాడాడు. అలా బేతేలు దేవుడుగా యాకోబుకి పరిచయం చేసుకుని యాకోబుతో మాట్లాడి మరలా యాకోబుని ఆ అన్యదేశంలో నుండి తిరిగి తన యొక్క తండ్రి ఇంటికి తీసుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలా వచ్చే విధానంలో ఆ యొక్క మామగారు యాకోబుని ఎదుర్కొని అతన్ని బాధ పెట్టాలని, గాయపరచాలని, నాకు చెప్పకుండా ఇలా చేస్తాడని చాలా ఉగ్రుడై రావాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు లాభాన్ని దర్శించాడు. కాబట్టి దేవుడు యాకోబు పక్షంగా ఉన్నాడు కాబట్టి తన శత్రువుల్ని గద్దిస్తున్నాడు, తన శత్రువులను మిత్రులుగా మార్చుతూ ఉన్నాడు. తన మార్గాల్లో చాలా చక్కగా సాగిపోయేలాగున యాకోబుకి దేవుడు సహాయకుడిగా నిలబడుతూ ఉన్నాడు. కాబట్టే ఈ యొక్క యాకోబు దేవుని యొక్క మార్గంలో చాలా చక్కగా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతున్న విధానంలో 32వ అధ్యాయంలో ఆదికాండంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాడు. హల్లెలూయ. ఇక్కడ ఈ యొక్క యాకోబు దేవుని యొక్క సేనను చూడగలిగాడు. ఎందుకు చూడగలిగాడు అంటే దేవుడి చిత్తానుసారమైన మార్గంలో యాకోబు నడుస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో యాకోబు నడుస్తున్నాడు. కాబట్టి దేవుని దర్శనాన్ని చూడగలిగాడు, దేవుని యొక్క సైన్యాన్ని చూడగలిగాడు, దేవుని యొక్క సేనని చూసి అంటున్నాడు ఇది దేవుని సేన అంటున్నాడు. ఇంకా అదే యొక్క స్థలంలో యాకోబుగా కలిగిన కుటుంబము, ఆ దాసీలు, ఆ పనివారు వీరందరూ కూడా అదే స్థలంలో ఉన్నారు. వారి మధ్యన ప్రొటెక్షన్ ఇస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉన్న దేవుని యొక్క సేన యాకోబుకి దర్శనముగా కనబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా యాకోబు అంటున్నాడు ఇది సామాన్యమైన ప్లేస్ కాదు, ఇది మహానయూం అని పేరు పెడుతున్నాడు. ఇక్కడ రెండు సేనలు ఉన్నాయి, ఆకాశపు సేన, పరలోకపు సేన, భూలోక సంబంధమైన సేన. ఈ రెండు కలుసుకున్న ఈ ప్రాంతము మహానయూము, మహా అద్భుతం అని ఈ యొక్క యాకోబు గుర్తించాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఆ స్థలంలో దేవుడు సన్నిధిలో యాకోబు మొక్కరిల్లాడు, మొరపెట్టాడు, అందరినీ పంపించేశాడు. దేవుని సన్నిధిలో మొక్కరించి గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు మన ప్రభు అయిన యేసు తన మార్గంలో ఎక్కడ చూసినా ఈ సువార్తల్లో ఆయన తన మార్గంలో వెళ్ళిచుండెను, ఆయన తన మార్గంలో వెళ్ళిచున్నాను, ఆయన మార్గంలో వెళ్ళిచుండగా అనే మాటలే మనకి పదే 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 కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభు అయిన యేసు రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి పగలంతా దేవుని పరిచర్యలో ప్రజల సేవలో మునిగిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్తం అంతయు నెరవేర్చగలిగాడు, ఆయన మార్గాన్ని అనుసరించగలిగాడు. కాబట్టి 3.5 సంవత్సరంలో ఈ ప్రపంచానికి, ఈ లోకానికి విడుదల చేయగలిగిన రీతిలో మన ప్రభు అయిన యేసుని నడిపించగలిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయ. కాబట్టి తన మార్గంలో ప్రభు అయిన యేసు తన మార్గంలో వెళుచూ ఉండగా అనేకులు వచ్చి స్వస్థత పొందారు, అనేకులు వచ్చి వస్త్రాన్ని ముట్టి బాగుపరచబడ్డారు, అనేకులు వారి పాపముల నుంచి విడుదల పొందారు, అనేకులు రక్షణ పొందారు, స్వస్థతలు పొందారు, విడుదల పొందారు, చీకటి శక్తుల నుంచి, బలహీనతల నుంచి విడుదల పొందారు. అంటే దేవుడు తన మార్గంలో వెళుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు తన మార్గంలో వెళుతుండగా అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు సమాజానికి అందించగలిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మార్గంలో మనం వెళుతున్నామా, దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామా అనేది మనం ఆలోచిస్తూ ఆలోచించుకుని దేవా
దేవా నా మార్గాన్ని నువ్వు సరళపరచయ్యా అంటూ దేవుని సన్నిధిలో మనం బ్రతిమాలుకోవాలి. కీర్తనలు మొదటి కీర్తన చూస్తే దుష్టుని మార్గం నాశనానికి నడిపిస్తుంది, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. కాబట్టి మనం ఏమై ఉన్నాం, మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి, ఎప్పుడు ఏమి జరుగుతుంది, ఏది ఎలా జరగాలి అనేది దేవుని ప్రణాళికల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని బట్టి భయపడక, దేనిని బట్టి చింతించకుండా మనము క్రీస్తులో ఉన్నాము. మన జీవం క్రీస్తులో భద్రపరచబడి ఉంది, మన మార్గాలు క్రీస్తులో ఏర్పరచబడి ఉన్నాయి అని విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నేను సాగిపోతాను అని విశ్వాసంతో ఈ యొక్క విశ్వాసపు యాత్రలో అనేకులు సొమ్మసిల్లి ఉన్నారు అనేది కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. మూడు రాత్రింబవులు దేవుని యొక్క సువార్తను విన్న తర్వాత ప్రజలందరూ తిరిగి వెళ్ళబోతుంటే ఆ మూడు దినాలు ఏమీ వారు తినలేదనే ఉద్దేశంతో దేవుడు వారి పట్ల జాలిపడి వీరు మార్గంలో మోచులుదురేమో అనే ఉద్దేశంతో వారికి భోజనం పెట్టి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన యొక్క ప్రతి అవసరత ఆయన ఎరిగిన దేవుడు. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను అని నువ్వు చెప్పకముందే ఆయన సన్నిధికి వెళ్ళి మొక్కరిల్లి, తండ్రి అని మొక్కరిల్లి, ప్రభువామికి స్తోత్రములని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండగానే మన అవసరత ఎరిగిన దేవుడు, మన స్థితిగతులు ఎరిగిన దేవుడు మనకు తోడయ్యుండి సహాయం చేసి ఆయన యొక్క తిన్నని సమ మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఎక్కడ కూడా త్రొట్టిల్లుపాటు లేకుండా అపవిత్రత, అవిధేయత, లోక సంబంధమైనవి ఏవి మన జీవితంలోనికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకై ఉంది. గొప్ప గొప్ప భక్తులు కూడా అనేక మంది వారి మార్గాన్ని చెరిపేసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రవక్త అయిన బిలాము ఆ బలాకు మాటలు విని ఆ డబ్బుకు ఆశించి తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. దేవుడు వద్దు అంటే వెళ్ళ లేదయ్యా కాదయ్యా అని ఓ బ్రతిమాలుకుని వెళ్ళాడు. అయితే మనం అలా మన స్వసిత్తాన్ని నెరవేర్చుకుందాము, మన ఇష్టాన్ని నెరవేర్చుకుందామని అని మనం మార్గాన్ని వెంబడిస్తే కనుక, ఆ విధానంలో మనం ప్రయాణం చేస్తే కనుక దేవుడు మనతో రాడు. దేవుడు మనతో రావాలి, ప్రతి కష్టం సులువుగా మారాలి అంటే మనం దేవునితో ఉండాలి, దేవుడు ఉద్దేశించిన మార్గంలో నడవాలి. అయితే ఆయన మార్గంలో ముళ్ళు, శ్రమలు, సముద్రాలు, అరణ్యాలు, లోయలు ఎదురైనప్పటికీ కూడా ఆ వాటిల్లో బహుధైర్యంతో, బహుబలముతో, చాలా సంతోషంతో మనం సాగిపోగలిగిన రీతిలో ప్రభు మనకి తోడయుండి నడిపిస్తాడు. ఆయనకు సాధ్యమనేది ఈ లోకంలో ఏదీ లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సమస్తము సాధ్యమే ఆయనకి. కాబట్టి సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు అనే విశ్వాసాన్ని నింపుకొని పరిశుద్ధాత్మ శక్తితో బలాన్ని పొంది దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని ఈ 2022 జయ జీవితంగా మనం జయిద్దాం. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు అనేకం మన ముందున్నప్పటికీ కూడా, ఎన్నో వైరస్లు మన ముందున్నప్పటికీ కూడా వాటిని దాటిపోయేలాగున దేవుడు కృప చూపించగలిగిన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడనే విశ్వాసాన్ని పెంచుకుందాం. ఆయన మార్గంలో మనం వెళ్దాం. ఆయన మార్గం, ఇంతకాలం ఆయన మార్గం మీద మనం గుర్తెరగలేకపోయామేమో, ఎటు ఆ మార్గాన్ని తప్పి తిరిగిన చుక్కల్లాగా మనం కనబడ్డామేమో, ఇక నుంచి అలా ఉండకుండా దేవుని మార్గంలో మనం వెళితే గనక, దేవుని చెప్పిన మార్గంలో, దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం వెళితే గనక మన పక్షంగానట ఆకాశపు నక్షత్రాలే దిగివచ్చి మన కోసం పోరాడతాయట, మన కోసం యుద్ధం చేస్తాయని ఈ యొక్క సంఖ్యాకాండం చాలా చక్కగా చెప్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ దినాన మన మార్గము క్రీస్తులో ఉందో లేదని చూసుకుంటూ, మన మార్గాలు విశాలం పరచబడేలాగిన ప్రార్థన చేసుకుంటూ, దేవునిలో మన మార్గం సిద్ధపరచబడాలని ప్రార్థన చేసుకుంటూ గొప్ప ఆనందంతో, సంతోషంతో ముందుకు సాగుదాం. తండ్రి తన మాటలు దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. యూ బరాషీ గ్లోరీ హల్లెలూయా. ఉల్ యూ బరాషా కమరహ లీదా సకౌరి జలాతరేహో. ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ మాటలు వీక్షించిన ప్రతి ఒక్క బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మార్గాల్లో నిలిచి చూడమంటున్నావు. అయానికే స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఇది క్రీస్తు మార్గమా? ఇది దేవుడు నా కోసం ఉద్దేశించిన మార్గమా? ఇది నా స్వసిత్తానుసారంగా వెళుతున్న మార్గమా అని ఆలోచన చేసుకుని దేవా 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 ప్రతి ఒక్కరూ కూడా
సహాయపడన ప్రభు. నీ మార్గాన్ని వెంబడించేలాగున యథార్థతతో నీతితో సత్యముతో దేవా దేవుని యందు భయభక్తులతో ఉన్నప్పుడు అయ్యా మేము ఏ మార్గాన్ని ఎంచుకోవాలో ఆ యొక్క మార్గం మాకు బయలుపరచబడుతుంది అనేది కీర్తన కావుడు చెప్తున్నట్లుగా ఆ మంచి మార్గంలో ఆ నీతి మార్గంలో ఆ సత్య మార్గంలో దేవుని యొక్క ఉద్దేశానుసారమైన మార్గంలో మేము నడుస్తూ నీకు మహిమకరంగా జీవిస్తూ మా ద్వారా అదేవా నీ నీతిని నీ ప్రభావాన్ని ఎల్లడిపచ్చేవారుగా ఉంచమని మా రక్షకుడును మా ప్రభు అయ్యున్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ నిర్మలా ఏబెల్ డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట గుడివాడ. మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074-16-7461.